హలో గైస్, అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఎంటర్ప్రైజెస్ ప్రెజెన్స్ కింగ్ నాగార్జున గారు నిర్మాతగా, విక్రమ్ కుమార్ గారి దర్శకత్వంలో, అను ప్రొవెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో, అఖిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్స్గా త్వరలో అంటే December 22nd మన ముందుకు వస్తున్న మూవీ హలో. సో హలో త్వరలో రిలీజ్ అవుతున్న సందర్భంగా వీ హ్యావ్ నన్ అదర్ దెన్ అక్కినేని అందగాడు అఖిల్ విత్ అస్. ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. హలో అఖిల్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ హలో. హలో అనేది ఒక ఎమోషన్ అయిపోయినట్టుంది నిజంగా. సో బేసికలీ హలో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మా ముందుకు వస్తున్నారు అనదర్ మూవీతోని. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్ మస్ట్ బి గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఎలా ఉంది? టు ఫైండ్ ద రైట్ టీమ్, రైట్ స్క్రిప్ట్ టుక్ మీ సమ్ టైమ్. చాలా టైం పట్టింది, చాలా కష్టంగా ఉండింది టు ఫైండ్ ఇట్, అండ్ ఐఎమ్ హ్యాపీ అట్ ఇట్. హలో ఇస్ మై హ్యాపీనెస్. వావ్. సో హలో అని చెప్పగానే మేము ఎప్పటి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ హ్యాపీనెస్. Yes, హలో ఇస్ ఎ వెరీ హ్యాపీ ఫిల్మ్. యా. సో హ్యాపీ ఫిల్మ్ అంటున్నారు కాబట్టి అందరూ ఎవరైనా కొన్ని బ్యాడ్ మూడ్లో ఉన్నా కానీ డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి యూ కెన్ జస్ట్ గో అవుట్ స్మైల్, అలా వెళ్ళిపోవచ్చేమో. నో డౌట్. సో అఖిల్, హలో మూవీతోని ఫైనల్గా వచ్చేసారు కాబట్టి ఆఫ్టర్ 2 ఇయర్స్ డెఫినెట్లీ ఆ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా. సో మూవీ స్టార్ట్ అయినప్పుడు వాజ్ దట్ అ కైండ్ ఆఫ్ నర్వస్ ఫీలింగ్ ఆర్ really happy to get back to the sets? Ela undindi, you know, to be very honest, yes, any film you enter, I feel first 1 week kani it takes time for the team to gel avadaniki. Kaakapothe na director and me are very close. Okay. Like friends. So and I've already worked for 2-3 days with him for Manam. Yes. And for me it was, I felt very at home, and Annapurna Studios producing, our team was the Manam team. So ఆల్ రౌండ్ చూస్తే ఆల్మోస్ట్ ఫ్యామిలీలోనే ఉన్నారు అందరూ. ఓకే. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్. స్టోరీ విన్న తర్వాత స్టార్టింగ్లోనే ఇనీషియల్గా హలో అని ఒక టైటిల్ కన్ఫర్మ్ అయిపోయిందా, లేదంటే మూవీ ఎండింగ్లోకి వచ్చేవరకి మళ్ళీ సడన్గా ఏమైనా చేంజెస్ జరిగాయి? యాక్చువల్లీ సీ, స్టోరీ వాజ్ ఫిక్స్డ్, వీ స్టార్టెడ్ షూట్, ఎవ్రీథింగ్ వాజ్ డన్ కరెక్ట్గా. టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ, ఐ మీన్ వీ నీడెడ్ అ టైటిల్. టిల్ దెన్ వీ జస్ట్ లెఫ్ట్ ఇట్ because we knew it's a very different film in terms of screenplay, base of the story, that it happens in one day. Needs to be something modern, the title needs to be something very catchy. Okay. Young ga undali. It's a young love story. Malli kaluddam ilane intrandi old titles vachese maaku, I mean, which weren't suiting the film. Title ga maybe baaguntai kani they were not suiting the film. Okay. And lot of things we thought about, it wasn't working. One day, ఒక రోజు పొద్దున ర్యాండమ్గా నాన్న జిమ్లో ఏదో ఉన్నారు, అట్ 7 in the morning హీ గెట్స్ దిస్ ఐడియా. 7:30 హీ కాల్, 7:15 హీ కాల్స్ మీ, కాల్స్ మీ అండ్ సేస్ హలో. ఐ సెడ్ హలో, సెడ్ హలో అగైన్, హీ సెడ్ దిస్ ఇస్ ఆ టైటిల్, ఇస్ ఫిక్స్డ్ ఆఫ్ ఇన్ మైండ్. బట్ యాజ్ సూన్ యాజ్ వీ హర్డ్ ఇట్, అంటే వెంటనే ఇన్ వెంటనే వీ లైక్డ్ ఇట్. హూ డజంట్ సే హలో? ఎవరి దగ్గర ఫోన్ ఉంటే హలో అనాల్సిందే కదా, యూ హావ్ టు పిక్ అప్ ద ఫోన్ అండ్ సే హలో. సో ఆ హలో అనే వర్డ్ యూ కాంట్ హేట్ ఇట్, ఇట్స్ అ వెరీ లైకబుల్ వర్డ్. ఓకే. And it just became our title and I'm very happy. We got a great response with it. Ika story vishayaniki vaddam. First, ee story mee daggariki eppudu teeskuravadam jarigindi, eppudu meer as chepparu, ela jarigindi danta? Ee story anedi it was conceived this year after New Year's. Okay. Right 2 months before the film had started, or 3 months before. Actually, we had me and Vikram, once we had decided to work together, we had complete vere track lo unnam. It was another script all on its own. Okay. And writing stage lo 2-3 months spend chesin tarvata, it became, he got a block. He hit little bit of a block and he's not able to move forward. Than appudu annadu nenu move avalepothanu ekkado irukkunani story lo. I need some time. I said, okay. We gave him, Vikram entante taniki time kavali. To give you good content, he needs time. Okay. So you have to give it to him. Icham, one and a half month tarvata tirigi rendu kotha stories raaskoni vachadu. I was shocked, I was scared. Ippude aa story okay chesam, we spent 2.5 months on it, now you took another month and a half, now 3.5 months waste kada Vikram. So he came back and he told me one line. Chepin vende, I knew it, this is it. Okay. This is it. This story is what we need to make. This somehow we have to make this. Okay. Appudu we, once I heard it, once I evoked it, then dad started developing it. And he took over the reins completely and he monitored the writing and everything. Okay. Nen only line ga vinnanu. Abdantara asal story venaledu.
స్టోరీ వినలేదు, ఓన్లీ లైన్ బికాస్ ఆల్సో వన్ టెక్నిక్ వికమ్ యూస్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ హీ ఓన్లీ టోల్డ్ మీ ద సీన్ ఎవ్రీ మార్నింగ్ రైట్ దెన్ అండ్ దర్ హీ టోల్డ్ మీ హీ వాంటెడ్ వెరీ స్పాంటేనియస్ రియాక్షన్ ఓకే హీ వాంటెడ్ వెరీ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ హీ వాంటెడ్ ఆ స్పాట్లో ఆ టైంలో నిజంగా సిచ్యువేషన్లో పెడితే ఏమవుద్ది he wanted that so he tried it so first meer okay chesin tarvata then nagarjunagar degariki vellam jarigindi concept ga nen okay chesanu okay because I have to like it to do the film first then I know my dad is producing it obviously naaku nachin tarvata ee cinema this is something I want to do this is something I want to be a part of annaga after I had made up my mind took it to dad liked it of course without liking it he will not do anything okay so he himself liked it a lot he said this is something you should do we developed the script and it turned out into hello because aa line meeda meek anta namakam undi kabatti then nagarjunagar degariki velli then he said okay for the production and everything idantha jarigindappudu see we were producing the film anyway with vikram we always wanted to produce one with me and vikram okay ee story anedi see what my dad said is see this is you making your career I can't pick scripts for you I can only guide you you pick a script you like I will make it well so I picked a line I really liked concept ga cheppinappudu I really liked it idi telugu cinema new age film annaka I felt okay this is going to be a new age telugu film what a very good new age large scale film will look like this is that and that was my dream that was my vision I told dad this is what I think we should do dad he heard it he okayed it and then he took over the writing process which I am not good at ee movie first look launch avagane konni fight scenes through ala maaku kanipicharu kontha mande emo confuse ayyaru that might be it's an action film ani tarvata chustunte sangeet song release tarvata love story ani kontha mandi antunaru so a genre movie laga chudachakilla manu it's an action romance and action is for the romance only okay there is no separate villain conflict ivanni em undavu na soul mate ni search aa search lo the action comes through a little Okay. Yes there are 5 sequences of action which we have done in a very large scale but the core of the film is love okay there is too much love in this film between the parents between every character me searching for the girl there's a lot of love in the film okay. and Vikram likes to make happy films yes and family films too yeah, you will walk out of the film with a very happy heart a happy tears to walk out of it that's for sure wow ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆబ్వియస్లీ సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అట్లీస్ట్ ఇఫ్ యూ డూ దెన్ వీ హావ్ సక్సీడెడ్ ఓ మై గాడ్ అన్డౌటెడ్లీ బట్ ఇదే జరగబోతుంది 22nd కి అని అనుకుందాం అఖిల్ ఫస్ట్ మూవీలో మేము బోల్డ్ అని డాన్సెస్ చూసాం అసలు అఖిల్ ఏంటి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు అని కూడా అందరు వావ్ అని అన్నారు మరి ఈ మూవీలో డాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి రెండు సాంగ్స్ ఉంటాయండి ద హెలో సాంగ్ అండ్ మెరిసే మెరిసేదస్ వెడ్డింగ్ సాంగ్ ఈ రెండు సాంగ్స్ లో dance undadandi and we've gone with a very merise merise lo konja folk style lo indian style lo untadu dance and of course a hello song it's a very modern hip hop freestyle break dance sort of thing which we've gone into okay and yeah but everything is feel to jason moments in everything vikram is very particular that you know it shouldn't look like you're trying it has to come from within you have to feel the dance ivanni so we went on feel okay so akhil emaina special training teeskunnada dance ki mundu I never took any modati nunchi kuda no never I had rehearsed for my songs but dance training annaka ne maybe 1 2 weeks chestuntanu gaani I never trained okay so adi inbuilt ga vachesind anamata anta perfect perfect ga em dance cheyanu chaala rehearse cheyalsi vastadi I rehearsed that's why I'm able to dance but akhil movie lo em cheppanante saisha tho koncham steps match cheyadam kashtam ga anipinchindi amma ekkada padithe akkada dance chestundi ani ani anipinchindi annaru but with kalyani ela anipinchindi match cheyadam no actually kalyani and me didn't have much dance together okay saisha and me had a lot of dance we danced a lot in that film and whatever in the two songs that we did dance we all out danced la chesam she was had as much steps as me sort of thing so Kalyani to we were it was more of me dancing around her we didn't make her dance that much there was no competition between me and her so ika sangeet song chusinappudu nijanga akhil rendu kallu saripoyemo anipinchindi anta beautiful ga picturize chesaru yes. song ps vinod sir chaala and the art director rajivan it's a handcrafted set with 3 layers in it 14 days it took them to make it set yeah the set it was too good I wish
you know, I wish we could have kept the set. We didn't have to take it down. But what to do? Sets are like that. Uh-huh. We create something superb and you have to take it down within 5 days. But nijanga, movie release ayin tarvata videos chuse avakasam vastundi maaku. But really glad that at least koncho Nagarjuna garu sorry raakilla ani cheppesi release chesaru and chusin tarvata wow ani avan nijanga naaku cheppukone chesaru. I seriously didn't know. So అలా లీక్ అయిన తర్వాత ఇంట్లోంచి పైరసీ జరిగిందా అని అనిపించిందా, లేకపోతే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అఖిల్ చీట్ చేశాను నన్ను, నాకు చెప్పు కూడా రిలీజ్ చేస్తారు. ఇక అను ప్రూవెన్స్ విషయానికి వస్తే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద మ్యూజిక్. సో ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీలో ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ మ్యూజిక్ అంతా కూడా అనూప్ ఇవ్వడం జరుగుతుంది. సో వై ఈస్ దట్ హ్యాపెనింగ్ ఆల్వేస్ రిపీటింగ్ అనూప్? అనూప్ వాజ్ ఇంట్రడ్యూస్ టు అస్ ప్రాపర్లీ త్రూ మనం. Yes, before that he's worked, but because Vikram's rapport with him after Ishq, Vikram brought him on board for Manam. Manam ninchi mem connect ayyam. He's given Manam to us, we'll never forget that. Our re-recording ani, our songs ani, Pranam vasadu aa cinema ki, just like he did for Hello Also Now. It was at the last film of ANR. For us, that film is the most special film in the world. No film comes close to Manam. No matter what anyone says, for us, Manam is our heart, literally. So alantappudu, for a technician who's given us such a good film, and he was not just a small part, he was a very big part of Manam. So Anup's connection grew with the Akinini family there. And now every film he pours his heart out. Now everything, anything he does with us, he makes sure he delivers good, and Hello album is an example of that. So Akhil ante nijanga Akinini abhimanulandarki chala chala special, because mee movies release ainappudu kanivandi ledante basically meer public interaction ainappudu you will put out all your talents. It shows that you will do it from your heart to always entertain them. Might be fights paranga ankochu, dance paranga ankochu, ippudu kottaga singing ani kuda ankochu. So ee sari Hello కోసం ఆడియన్స్ ఎవరైతే థియేటర్స్కి వస్తున్నారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? కమ్ టు వాచ్ హలో. వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్. చాలా ప్రేమతో చేసాం ఈ సినిమాని, అంతే ప్రేమిస్తారని మేము కోరుకుంటున్నాం. సో యూ విల్ వాక్ అవుట్ ఆఫ్ హలో విత్ అ హ్యాపీ హార్ట్ అండ్ అ హెవీ హార్ట్. యూ విల్ ఫీల్ వెరీ ఇమోషనల్, బట్ యుల్ బీ హ్యాపీ.